సాధారణంగా మనం అప్పుడప్పుడు మన వేళ్లను ఫ్రీ చేసుకోవడానికి వాటిని ముందుకి వెనక్కి బెండ్ చేస్తాం కదా. ఇలా చేసినప్పుడు లోపల వేలు విరిగినట్లు ఒక శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఎందుకు వస్తుందో తెలుసా? నిజానికి ఈ శబ్దం వేలు యొక్క ఎముకల నుంచి రావట్లేదు. ప్రతి ఒక్కరికి వేళ్ల యొక్క జాయింట్స్ కి మధ్య నైట్రోజన్ గ్యాస్ బబుల్స్ ఏర్పడతాయి. మనం వేలిని బెండ్ చేసినప్పుడు జాయింట్ ఫ్రీ అయ్యి లో ప్రెషర్ ఏర్పడుతుంది. దీని వలన జాయింట్ కి మధ్యలో ఒక కొత్త నైట్రోజన్ గ్యాస్ బబుల్ ఫామ్ అవ్వడము లేదా ఆల్రెడీ ఉన్న నైట్రోజన్ గ్యాస్ బబులే కంప్రెస్ అయ్యి పేలడము జరుగుతుంది. దీని వలన వేలు విరిగినట్లు మనకి సౌండ్ వస్తుంది. ఒకసారి డొనాల్డ్ అంగర్ అనే వ్యక్తి చిన్నతనంలో తన వేలని ఫ్రీ చేసుకోవడానికి తరచూ వేలని విరుస్తూ ఉండిన్నాడు. దీన్ని చూసి తన తల్లి అలా చేస్తే ఆర్థరైటిస్ వస్తుంది అని తిట్టారు. ఆర్థరైటిస్ అంటే వేళ్ల జాయింట్స్ దగ్గర పెయిన్, వాపు, జాయింట్స్ కదపలేకపోవడం వంటి సింప్టమ్స్ కలిగిన ఒక వ్యాధి. దీనికి ఇతను ఒప్పుకోలేదు. తన తల్లి చెప్పినది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు. ఇందుకోసం ఇతను ఏం చేశాడో తెలుసా? రోజు తన లెఫ్ట్ హ్యాండ్ వేలను మాత్రం విరిచి ఫ్రీ చేసుకుని తన రైట్ హ్యాండ్ని మాత్రం ఏమీ చేయకుండా అలాగే నార్మల్గా వదిలేశాడు. ఈ విధంగా ఇతను డైలీ 50 సంవత్సరాల పాటు చేశాడు. 50 సంవత్సరాల తర్వాత ఈయన రెండు చేతులు ఆరోగ్యంగా ఉన్నాయి. కాబట్టి వేలు విరిచి ఫ్రీ చేసుకోవడం వల్ల ఆర్థరైటిస్ రాదు అని ఈయన ప్రూవ్ చేశారు. ఇందుకు గాను ఇతనికి 2009లో ఇగ్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, ఈ వీడియో చివరిలో ఇచ్చే మీకు ఉపయోగపడే బోనస్ టిప్ని మిస్ అవ్వకండి. మోనాలిసా అనే ఫేమస్ పెయింటింగ్ని గీసిన లియోనార్డో డావిన్సీ గారు మనందరికీ తెలుసు. ఈయన 1452లో జన్మించారు. కానీ ఈయన కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఈయనకున్న అసాధారణమైన నైపుణ్యాలు మరియు సమర్థతల గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవడం మరియు ఇన్స్పైర్ అవ్వడం ఖాయం. ఈయన డ్రాయింగ్స్లోనే కాదు, చాలా వాటిలో ఎక్స్పర్ట్. అవేంటో తెలుసా? ఈయన ఒక సైంటిస్ట్, ఈయన ఒక డాక్టర్, ఇంజనీర్, మ్యూజిషియన్, ఆర్కిటెక్ట్, పెయింటర్, రైటర్, థియోరిస్ట్, మ్యాథమెటిషియన్, ఇంకా మరెన్నో. అంతేకాదు, ఈయనకు అనాటమీ, ఆస్ట్రానమీ, బాటనీ, కార్టోగ్రఫీ, పెయింటింగ్, ప్యాలంటాలజీ, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రోడైనమిక్స్, జియాలజీ, ఆప్టిక్స్, ట్రైబాలజీ, ఫిజియాలజీ, మిలిటరీ ఇంజనీరింగ్, టెక్నికల్ స్కిల్స్, డ్రాఫ్టింగ్, కెమిస్ట్రీ, మెటలర్జీ, మెటల్ వర్కింగ్, ప్లాస్టర్ కాస్టింగ్, లెదర్ వర్కింగ్, మెకానిక్స్, వుడ్ వర్క్, మోడలింగ్, జామెట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పైరోటెక్నిక్స్, జువాలజీ, మ్యూజిక్, లిటరేచర్, ఇంకా మరెన్నో రంగాలలో నైపుణ్యం ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, ఈయన తన జీవితంలో చిన్నప్పటి నుంచి స్కూల్కి కానీ కాలేజ్కి కానీ అస్సలు వెళ్ళలేదు. ఈయనకున్న టాలెంట్ అంతా తాను సొంతంగా నేర్చుకున్నవే. అంతేకాదు, ఈయన పారాషూట్, ఆర్నిథాప్టర్, ట్రిపుల్ బ్యారెల్ కనాన్, డైవింగ్ సూట్, ఆర్మోర్డ్ కార్, ఫైటింగ్ వెహికల్, లియోనార్డస్ రోబోట్, మిషన్ గన్, ఇంకా మరెన్నో కనుగొన్నారు. మొట్టమొదటి హెలికాప్టర్ అనే ఐడియాను డిజైన్ చేసింది కూడా ఈయనే. ఒకే ఒక్క మనిషి తనకున్న పరిమిత జీవితకాలంలో ఇన్ని విషయాలను నేర్చుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన మరియు ఆదర్శదాయకమైన విషయం. మీకు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ గురించి తెలుసుంటుంది, కానీ మీరు ఎప్పుడైనా స్పేస్ పొల్యూషన్ గురించి విన్నారా? రాకెట్ నుంచి వేరైన భాగాలు, ఫెయిల్ అయిన రాకెట్లు, ఫెయిల్ అయిన శాటిలైట్లు, ఈ విధంగా అంతరిక్షంలోకి మానవుడు పంపిన వస్తువులలో ప్రస్తుతం పనికిరాని వస్తువులు మరియు స్పేస్లో మానవుడు వదిలేసిన పనికిరాని వస్తువులన్నీ ఎర్త్ ఆర్బిట్లు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. దీనినే స్పేస్ డిబ్రిస్ లేదా స్పేస్ జంక్ అని కూడా అంటారు. ఒకవేళ స్పేస్ జంక్తో పాటు మన భూమిని చూస్తే మనకు భూమి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే అంతరిక్షంలో భూమి చుట్టూ ఎంత చెత్త ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్పేస్ జంక్ వలన చాలా స్పేస్ క్రాఫ్ట్లు డ్యామేజ్ అయ్యాయి. భూమి చుట్టూ దాదాపు 27,000 కంటే ఎక్కువ పనికిరాని ఆబ్జెక్ట్స్ తిరుగుతున్నాయి. ఇందులో దాదాపు 3,000 శాటిలైట్లు ఉన్నాయి. ఇవే కాకుండా 1 సెంటీమీటర్ పొడవు గల 128 మిలియన్ వస్తువులు, 1 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు గల 9 లక్షల వస్తువులు స్పేస్ పొల్యూషన్ లో భాగంగా భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి గన్ నుంచి వచ్చే బుల్లెట్ స్పీడ్ కన్నా 7 రెట్లు ఎక్కువ వేగంతో తిరుగుతున్నాయి. సాధారణంగా మనందరికీ రక్తం రెడ్ కలర్లో ఉంటుంది, కానీ సల్ఫిమోగ్లోబినేమియా అనే వింత వ్యాధి సోకిన వ్యక్తి యొక్క రక్తం గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. రక్తంలో సల్ఫర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వలన ఈ వ్యాధి వస్తుంది. 2012లో జొనాథన్ హార్చిక్ అనే వ్యక్తి చైల్ అనే ప్రాంతంలో టూర్కి వెళ్ళి అందులో చాలా ఫొటోస్ తీసుకున్నాడు. ఎన్ని ఫొటోస్ అంటే తన దగ్గర ఉండే ఫొటోస్ అన్నింటిని కలిపితే ఒక పెద్ద వీడియో తయారైంది. ఇతను ఒక అమెరికన్ యూట్యూబర్. ఈ వీడియోని ఇతను తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. ఎందుకో తెలుసా? ఈ వీడియోని యూట్యూబ్లో ది లాంగెస్ట్ వీడియో. ఇది ఎంతసేపు ఉంటుందో తెలుసా? ఈ వీడియోని పూర్తిగా ఒకసారి చూడాలంటే దాదాపు 2 నెలల సమయం పడుతుంది. నిద్ర తిండి అన్నీ మానేసి అదే పనిగా ఈ వీడియోని చూసినా కూడా దీనిని పూర్తిగా ఒక్కసారి చూడడానికి దాదాపు 25 రోజుల సమయం పడుతుంది. ఈ వీడియో యొక్క డ్యూరేషన్ 571 గంటల 1 నిమిషం 41 సెకండ్లు. మరలా తన రికార్డ్ని తానే బీట్ చేస్తూ 596 గంటల వీడియోని ది లాంగెస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ -596 అవర్స్ అనే టైటిల్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఇవే యూట్యూబ్లో ఇప్పటి వరకు అప్లోడ్ అయిన వీడియోస్లో అతిపెద్ద వీడియోలు. ప్రస్తుతం అయితే ఇవి యూట్యూబ్లో అందుబాటులో లేవు. అన్ యాపిల్ ఏడే కీప్స్ ద డాక్టర్ అవే అనే సామెతను మీరు వినే ఉంటారు. దీనిని సీరియస్గా తీసుకుని రోజు ఒక్కో రకం యాపిల్ని తింటే, అంటే ఒకరోజు రెడ్ యాపిల్, రెండవ రోజు గ్రీన్ యాపిల్, 3వ రోజు బ్లాక్ యాపిల్, ఇలా తింటూ పోతే
ఈ ప్రపంచంలో ఉండే అన్ని రకాల యాపిల్స్ని తినడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో తెలుసా? దాదాపు 20 సంవత్సరాలు. ఈ ప్రపంచంలో మొత్తం 7500 రకాల యాపిల్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు రోజుకు టైప్ ఆఫ్ యాపిల్ని తినడం స్టార్ట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని అన్ని టైప్స్ ఆఫ్ యాపిల్స్ని మీరు టేస్ట్ చేసిన వారవుతారు. పెంగ్విన్ మనకంటే తక్కువ హైట్ ఉండి చూడటానికి క్యూట్గా ఉంటుంది కదా, కానీ అదే ఒకప్పటి పెంగ్విన్ని కనుక మీరు చూస్తే భయపడటం గ్యారంటీ. ఎందుకంటే సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం పెంగ్విన్లు దాదాపు 6 అడుగుల ఎత్తు ఉండి 101 కేజీల బరువు కలిగి ఉండేవి. పూర్వం పెంగ్విన్లకి ఉండే ఈ భారీ ఆకారం వలన అతి భయంకరంగా కనపడేవి. 2017 డిసెంబర్లో న్యూజిలాండ్లో దొరికిన భారీ పెంగ్విన్ శిలాజం వలన పూర్వం పెంగ్విన్లు 6 అడుగుల ఎత్తు ఉండేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి కుమిమాను అనే జాతికి చెందిన పెంగ్విన్లు. మీకు తెలుసా, పెంగ్విన్కి అసలు పళ్ళనేవే ఉండవు. అలాగే పెంగ్విన్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా స్విమ్మింగ్ చేసే జీవులలో ఒకటి. పెంగ్విన్లు నీటిలో నివసించగలిగే పక్షులు. స్కిజోఫ్రీనియా, ఇది ఒక మానసిక వ్యాధి. ఈ డిజార్డర్ ఉన్నవారికి ఎవరూ మాట్లాడకపోయినా ఏవేవో వింత వాయిస్లు వినబడతాయి. అంటే ఎవరో వీరితో మాట్లాడుతున్నట్లు వీరికి శబ్దం వినిపిస్తుంది. కానీ తర్వాత శాస్త్రవేత్తలకు ఒక డౌట్ వచ్చింది. అదేమిటంటే స్కిజోఫ్రీనియా పేషెంట్కి చెవులు పనిచేస్తాయి కాబట్టి శబ్దాలు వినిపిస్తున్నట్లు భ్రమ కలుగుతోంది. మరి స్కిజోఫ్రీనియా మరియు చెవుడు ఈ 2 సమస్యలు కలిగి ఉన్న ఒక పేషెంట్కి కూడా ఇదే విధంగా వాయిస్లు శబ్దాలు వినబడతాయా? ఈ విషయం తెలుసుకోవడానికి మరియు ఈ డిజార్డర్ బ్రెయిన్ని ఎలా ప్రభావం చేస్తుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పుట్టుకనుంచి చెవుడు మరియు స్కిజోఫ్రీనియా 2 సమస్యలు కలిగి ఉన్న పేషెంట్ను మరియు పుట్టినప్పటి నుంచి కాకుండా జీవితం మధ్యలో నుంచి చెవుడు మరియు స్కిజోఫ్రీనియా 2 సమస్యలు కలిగి ఉన్న పేషెంట్ను గమనించారు. ఇందులో వారికి తెలిసిన విషయానికి షాక్ అయ్యారు. లైఫ్ మధ్యలో నుంచి చెవుడు వచ్చిన స్కిజోఫ్రీనియా పేషెంట్లకు వాయిస్లు శబ్దాలు వినబడుతున్నాయి, కానీ పుట్టినప్పటి నుంచి చెవుడు ఉన్న స్కిజోఫ్రీనియా పేషెంట్లు అసలు జీవితంలో ఒక్కసారి కూడా ఎటువంటి శబ్దం వాయిస్ వినలేదు. కాబట్టి వీరిలో కొంతమందికి ఎవరో మాట్లాడుతున్నట్లు వాయిస్లు శబ్దాలు వీరికి కనబడుతున్నాయి. అంటే వీరికి ఒక మనిషి లిప్ మూమెంట్, చేతులు కదుపుతూ మాట్లాడటం వంటి ఇమేజెస్ కనబడతాయి. మన భూమిపైన ఉండే అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఏమిటంటే వెనుజులాలోని ఏంజల్ ఫాల్స్ అని చెబుతారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఏ దేశంలో ఉందో తెలుసా? అసలు ఏ దేశంలోనూ లేదు. మరి ఎక్కడున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఎక్కడుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది సముద్రం లోపల నీళ్ళల్లో ఉంది. దీని పేరు డెన్మార్క్ స్ట్రైట్ క్యాటరాక్ట్. దీని లోతు ఎంతో తెలుసా? నేలపై ఉండే అత్యంత లోతైన వాటర్ ఫాల్స్ అయిన ఏంజల్ ఫాల్స్ దాదాపు 3212 అడుగులు ఉంటుంది. కానీ సముద్రంలోని ఈ డెన్మార్క్ స్ట్రైట్ క్యాటరాక్ట్ ఏకంగా 11500 అడుగుల లోతు ఉంటుంది. అంటే ఏంజల్ ఫాల్స్ కంటే దాదాపు 3.5 రెట్లు ఎక్కువ లోతు. ఇంతకీ అసలు వరల్డ్స్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ సముద్రం లోపల ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐలాండ్ మరియు గ్రీన్లాండ్ మధ్య అట్లాంటిక్ మహాసముద్రం లోపల ఇది ఏర్పడింది. ఐలాండ్ మరియు గ్రీన్లాండ్ మధ్య ఉండే డెన్మార్క్ జలసంధికి తూర్పు వైపున వాటర్ చల్లగాను మరియు పడమర వైపున వాటర్ వేడిగాను ఉంటుంది. ఈ రెండు ఒకే చోట కలవడంతో సాంద్రత తక్కువగా ఉండే వేడి నీరు పైన ఉండి సాంద్రత ఎక్కువగా ఉండే చల్లనీరు దాని కింద ప్రవహిస్తుంది. ఈ విధంగా ఇక్కడ డెన్మార్క్ స్ట్రైట్ క్యాటరాక్ట్ ఏర్పడింది. ఇది నయాగరా వాటర్ ఫాల్స్ కంటే దాదాపు 50,000 రెట్లు ఎక్కువ వేగంగా ప్రవహిస్తుంది. ఇప్పుడైతే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని అని అడిగితే ఏ నుండి జెడ్ వరకు మొత్తం 26 అని చెబుతాం. కానీ క్రీస్తుపూర్వం 300 సమయంలో జెడ్ అనే అక్షరాన్ని ఎక్కువగా ఉపయోగించడం లేదు అనే కారణం చేత రోమన్ సెన్సార్ అయిన అపియస్ క్లాడియస్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుంచి జెడ్ అనే అక్షరాన్ని పూర్తిగా తొలగించారు. ఈ విధంగా అసలు జెడ్ అనే అక్షరమే లేకుండా 200 సంవత్సరాలు గడిచింది. మరలా 200 సంవత్సరాల తరువాత గ్రీక్కి చెందిన ఆటిక్ మాండలికంలోని పదాలను రాయడానికి జెడ్ అనే అక్షరాన్ని ఉపయోగించవలసి వచ్చింది. కావున మరలా జెడ్ అనే అక్షరాన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో యాడ్ చేశారు. అంతేకాదు ఆ సమయంలో జి అనే అక్షరం కూడా ఆల్ఫాబెట్స్లో ఉండేది కాదు. కావున జి అనే అక్షరాన్ని కూడా ఆ కాలంలోనే యాడ్ చేశారు. ఈ వీడియోని చూసినందుకు గాను మీకు ఉపయోగపడే ఒక మంచి టిప్ ఇప్పుడు ఇస్తాను. చైర్లో కూర్చునేటప్పుడు మీ వెనుక జేబులో పర్సు వంటి వస్తువులు లేకుండా చూసుకోండి. మీ మోకాలని 90 డిగ్రీస్ యాంగిల్లో మడిచి పాదాలు నేలపై తాకాలి. అలాగే చైర్లో బాగా వెనుకకు ఆనుకొని కూర్చోండి. కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చోకుండా మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని మీరున్న రూమ్లోనే వాకింగ్ వంటివి చేయడం అనేది మీ ఆరోగ్యానికి మంచిది. ఇది తెలుగుపీడియా ఫ్యామిలీ ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు పీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.